Rayadurga Municipal Office Vada Karona Niantranapai Avagahana Sadasu Nirvahinchar. E. Karyakramamlo, Tahsildar Subramanyam Matladutu, Prajalu Evarikivaru, Sviya Niantrana Charyalu Teesukovalani, Prati Okkaru Maskulu Dharinchi, Samajika Duram Patinchalani Koraru. E. Karyakramamlo, Municipal Commissioner, Ramachandra Ravu, CI Tulasiram, Taditarulu Palgonnaru. కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళే టార్గెట్ చేసుకుంటుంది. సో ఇక్కడ కరోనా కావాల్సిన ఆబ్జెక్ట్ ఏంటి, టార్గెట్ ఏంటి? ఇక్కడ మనకున్న వీక్నెస్ ఏంది? రెండు బ్యాలెన్సెస్ కంపేర్ చేస్తే రెండు ఒకటే ఉన్నాయి. ఇక్కడ మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి, దాని అలవాటు దాని హ్యాబిట్ ఒకే రకంగా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి అది అందరినీ కూడా పట్టుకోవడం, క్యాచ్ చేయడం, పాజిటివ్ కేసు ఇంక్రీజ్ అయినాయి. ఇంతకుముందు ఎందుకు కాలేదు అంటే, ఇంతకుముందు ఎవ్వరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు. బయట ఎయిట్ చేసుకుంటే ఖచ్చితంగా 8 గంటల లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు, ఎక్కడ బయట వచ్చి ఒక్కరు తిరగలేదు. కాబట్టి అప్పుడు స్ప్రెడ్ అవుట్ కాలేదు. అప్పుడు ఎక్స్టర్నల్గా కూడా బయట నుంచి కూడా రవాణాలు లేవు. అది కూడా మనకి కీలకమైన ఇది. ఇప్పుడు ఏంటండి, బయట నుంచి రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకు పోయి ఎక్స్చేంజ్ అవుతున్నారు. అంటే ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ అందరూ కూడా దాన్ని కరోనా కావాల్సిన ఏవైతే నెగిటివ్ లక్షణాలు ఉన్నాయో ఉండకూడదు, ఆ లక్షణాలన్నీ కూడా మనకి బాగా జరుగుతుంది. కాబట్టి ఇది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది కరోనా వైరస్. గత నెల రోజులుగా జూలై మొదలుగా నుంచి మీ అందరికీ తెలుసు జిల్లాలో పరిస్థితి ఏముంది. ఫస్ట్ 1-2 కేసులతో వచ్చినాయి, ఇప్పుడు 3813 కేసులు అయినాయి. హాస్పిటల్లో మనము కోవిడ్ కేర్ సెంటర్లో మన గౌరవ కలెక్టర్ గారు మనకి పత్తలపల్లిలో 1, ఎస్కేఈలో 1, డీజీహెచ్లో 1, సవేరా 1 ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఎవరైతే బాధ్యత వచ్చినారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నమాట. మొన్న రీసెంట్గా మన ఈ మార్కెట్లో వచ్చేదానికి అక్కడ ఫుల్ అయిపోద్దని చెప్పి అక్కడ వేకెన్సీ లేదని చెప్పి మొన్నటి రోజు పంపడం జరిగింది కాలేజీ తర్వాత. కాబట్టి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. తెలియని విషయం అయితే ఏది కాదు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, మీ అందరికీ తెలిసిన విషయాలు. కాబట్టి అన్లాక్ అయిన తర్వాత కేసు తీవ్రత ఎక్కువగా ఉంది కనుక మీరందరూ మీ సహకారం, అలానే వ్యాపార సహకారం తప్పనిసరి ఇందులో మాకు కావాలి. ఏది లేకుండా సమిష్టిగా చేయగలిగితే ఏదైనా విజయవంతం చేయగలుగుతాం అని మా ఉద్దేశం.